ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏమో త్రీ ఫ్యాక్టర్స్ మీద హ్యూమన్ ఫిజియాలజీ కానీ బాడీ కానీ బిహేవ్ చేస్తుందని ఆయుర్వేదం కానీ, ఒకళ్ళు ఏమో నేచర్తో దగ్గరగా మనం బతికితే ఎలాంటి డిసీజ్ రాదని, ఇంకొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏమో సెల్ఫ్ హీలింగ్ బాడీకే ఉంటుంది, దానికి పెద్ద మనం సప్లిమెంట్స్ ఇవ్వక్కర్లేదని, ఇవన్నీ అయిపోయి అలోపతి ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏమో బాడీని పార్ట్లు పార్ట్లుగా లివరు లంగ్ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి చూసినట్టు. మీరేమో ఇప్పుడు కంప్లీట్గా బాడీని ఒక కెమికల్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చూస్తుంటే అలా అనిపిస్తుంటుంది. ఇంత సింప్లిఫై చేసుకుని ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లాగా మీరు ఈ పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి సంబంధించి ఎక్కువగా వస్తున్న ఈవెన్ కమెంట్స్లో వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే బీపీకి అండ్ డయాబెటీస్కి, మీ పర్స్పెక్టివ్లో ఏం పర్మనెంట్ సొల్యూషన్ మాకు కనుక్కోలేరా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటండి, డయాబెటిక్ అయినా బీపీ అయినా బేసిక్గా రూట్ కాజ్ ఏమనుకుంటున్నాం, స్ట్రెస్. ఆ స్ట్రెస్ నుంచే అట డయాబెటీస్లో ఐఆర్లు పెరిగినా ఇన్సులిన్ రెసిస్టెన్స్లు పెరిగినా ఇటు బీపీలో ఈ ACE2 రిసెప్టర్ అప్రెగ్యులేట్ అయినా, ఈ రెండు కూడా మళ్ళీ కోవిడ్కి దగ్గరే. ఈ రెండింటికి కూడా మేము బెస్ట్ చూస్తుంది ఏంటంటే అండి, సరే ఈ ఒక 28 ఇయర్స్ దాకా అప్పుడు దాకా స్టూడెంట్గా ఉంటాడు, శుభ్రంగా అటు ఇటు సినిమాలు తిరగటం, షికార్లు తిరగటం, ఈ టైప్లో తిరుగుతూ ఉంటారు. ఏదో ఎగ్జామినేషన్ అప్పుడు ఏదో ఆ వారం రోజులు స్ట్రెస్ ఉంటుంది తప్ప మిగతా అప్పుడు స్ట్రెస్ లేదు. కానీ వన్స్ స్టడీ అయిపోయిన తర్వాత ఈ జాబ్ పోటీ, పక్కింటోడితో పోటీ, కదిలితే ఇంట్లో ఏంటి వాళ్ళ బాబు చూడరా వీళ్ళ బాబు చూడరా మన బాబుని ఎవడు చూడరు, ఈ ప్రాబ్లం ఈ కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే తొందరగా ఎదగలగాలి, స్పీడ్గా పరిగెత్తాలి. ఇదేంటంటే ఇక్కడ నుంచి నేర్పిస్తున్నాం, ఆ స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆటోమేటిక్ బీపీలు పెరుగుతున్నాయి, ఆటోమేటిక్గా ఐఆర్లు పెరుగుతున్నాయి, షుగర్లు వస్తున్నాయి. రెండోది బయట తినే ఫుడ్. ఇటు బాడీ పరంగా లేకపోతే మెంటల్ పరంగా సైకలాజికల్గా, మూడోది బయట తినే ఫుడ్ పరంగా, ఈ మూడు కూడా ఈ ACE2 రిసెప్టర్ని అప్రెగ్యులేట్ చేయడం, ఐఆర్లు పెంచడం, ఓకే, దీని చుట్టే ఉన్నాయి. అదే ఇది కాజేటివ్ రీజన్ దీనివల్ల వస్తుంది అనేది, ఇవి తగ్గించుకోమని చెప్పిన అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఈ రేస్లో ముందుకి మనం మొదలుపెట్టిన తర్వాత రేస్తో పాటు అందరితో పాటు మనం పరిగెత్తాలి జీవితంలో, కాబట్టి అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అవ్వదు. కాకపోతే మీరు ఏదైతే ఒక కెమికల్ ఇంజనీర్గా మొత్తం అన్ని కెమికల్ టెర్మినాలజీతో మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఈ ప్రాసెస్లో వీటి గురించి మీరు స్టడీ చేసి ఒక ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది జరుగుతుంది బాడీలో, దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆగిపోతుంది, నార్మల్ అవుతుంది, లేదనంటే బ్లడ్ ప్రెషర్ అనేది దేనివల్ల షూట్ అవుతుంది దేనివల్ల తగ్గుతుంది, ఈ కెమికల్ రియాక్షన్స్ ఏమైనా స్టడీ చేశారా? ఇప్పుడు ఒకటండి, నేను బేసిక్గా ఈ యాంగ్జైటీలోకి స్ట్రెస్లోకి, ఎందుకంటే కోవిడ్లో కూడా క్లినికల్ యాంగ్జైటీ పెరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్ కనపడింది ఏంటంటే కార్టిజాల్. ఈ కార్టిజాల్ అది కూడా గ్లూకోకార్టికాయిడ్, న్యాచురల్ గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్. ఆ కార్టిజాల్ ఎప్పుడైతే ఇంజ్యూస్ అవుతుందో మీకు ఆటోమేటిక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ IL-6లు వచ్చేస్తున్నాయి, దాడులు చేసేసుకుంటున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. రెండో పక్క ఏంటి, మీకు గ్లూకోనియోజెన్సిస్ ఆన్ అయిపోతున్నాయి, అంటే మజిల్ బ్రేక్డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మారిపోవటం, ఆటోమేటిక్గా అది జరుగుతున్నప్పుడు CRP ఎలివేట్ అయిపోతాయి. ఈ ఫ్యాక్టర్లన్నీ ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే వచ్చేస్తున్నాయి, అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాని ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. అశ్వగంధ బాగా పనిచేస్తుందండి. అట్లీస్ట్ ఏంటంటే ఈ రన్నింగ్ మొదలెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అశ్వగంధ అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారన్నా అలవాటు చేసుకోవటం, వచ్చిన తర్వాత కాకుండా రాకముందునే ప్రికాషనరీగా తీసుకుంటే ఎంత కొంత ఉపయోగం ఉంటుంది. యా రెండోది మీకు నేను బేసిక్గా నువ్వులు అవిసలు ఎక్కువ కొట్టేది ఎందుకంటే నువ్వులు అవిసల బాధ. ఈ మూడు, ఒకటి మైండ్ మీద ఒమేగా 3లు, ఈ ఒమేగా 3:6 రేషియోలు మన దగ్గర వస్తున్నాయి, ముందు ఆ రేషియో సెట్ చేసుకోవాలి, ముందు మైండ్. ఆ తర్వాత ఈ డైజెషన్, ఫైబర్లు తగ్గిపోయాయి ఎందుకంటే మొత్తం అంతా పాలిషింగ్లో పోతున్నాయి కాబట్టి ఆవిసల్లో ఫైబరు. అట్లాగే మీకు నెక్స్ట్ వెళ్ళేసరికి ఈ నువ్వుల్లో సాకర్ స్టడీలో చూస్తాం, విపరీతంగా ఒక టీమ్కి నాన్ వెజ్ ఇచ్చారు, ఒక టీంకి నువ్వుల పేస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్కి ఇచ్చారు, వీళ్ళు CRPలు తగ్గాయి, వాళ్ళు CRPలు ఎలివేట్ అయిపోయాయి.
దీని బేసిస్గా నువ్వులు ప్రమోట్ చేయటం కానీ ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్గా ఇప్పుడు నేనేంటంటే సరే మనం ఒకటి చెప్తాం నేను మోర్ దాన్ 160 పైన మా కాంపౌండ్లో స్టడీ చేశా వీటిల్లోనే ఫుడ్లో ఓకే చేసి ఇవేంటంటే సరే ఇవి తీసుకోమని చెప్తాం కరోనా కోసమే తీసుకోమని చెప్పామనుకోండి ఏమో బై ప్రాబబిలిటీ రాకపోవచ్చు అనవసరం ఖర్చు పెట్టుకుంటున్నాడు లాంగ్ టర్మ్ ఖర్చు పెట్టుకుంటున్నాడు కాబట్టి 40 ఇయర్స్ తర్వాత క్రోనిక్ డిసీజులు చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి దానికి ఉపయోగపడాలి ఈ పెట్టే ఖర్చు ఎందుకంటే ఎవరి దగ్గర పోయి చూసినా మా ఇదివరకు మా నెల్లూరులో ఏంటంటే ముసలోళ్ళ దగ్గర ఒక తామలపాకు ఒక సున్నం సంచి ఉండేది ఇప్పుడు ప్రతి ఎవరి దగ్గరికి పోయి చూసినా వీళ్ళ దగ్గర ట్యాబ్లెట్స్ అంత బాక్స్ ఉంటుంది పోనీ బాక్స్ అంత ఎదుగు చూస్తే ఏముంటున్నాయి బ్లడ్ థిన్నర్ ఒకటి స్టాటిన్లు లేకపోతే ఏఆర్బీలు మెట్ఫార్మిన్లు మొత్తం ఇవే బాగా లోపల ఇదైపోయింది అనుకుంటే మళ్ళీ అగైను ఈ న్యూరోకైన్లు విటమిన్ డి3లు ఇవే వీటి వల్లే మొత్తం అంతా ఈ డబ్బా నెలకు ఒక 5,000 రూపాయలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ మందులు ఆడేస్తే ఇంక నాకు తొందరలో తగ్గిపోద్ది అనుకుంటున్నారు ఆ డబ్బా సైజు పెరుగుతూ వస్తుంది తప్ప వాళ్ళు ఒక బ్యాగు ఎవరు ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఆ బ్యాగు సగం బట్టలుంటే సగం ఈ డబ్బా ఆక్రమిస్తుంది వీటికి రిలీఫ్ కలగాలి అని చెప్పి ఈ ప్రోటోకాలు తయారు చేసి పీపుల్కి ఇచ్చేటప్పుడు బేసిక్గా అటు ఇటు ఉపయోగపడాలని నేను కాన్సన్ట్రేట్ చేశాను అందుకే మీకు అంత కాన్ఫిడెన్స్తో మరీ నాకు తెక్కెక్కువ లేచిందనుకోండి ఇంకా ఇదేంటంటే బేసిక్గా ఇచ్చా కిట్ వీళ్ళు మరీ నన్ను రెచ్చగొడితే దాంట్లో కూడా వచ్చేస్తాను అంత కాన్ఫిడెన్స్గా ఛాలెంజ్ ఇచ్చింది ఎందుకంటే సగం వెళ్ళా ఓకే ఇంకా పూర్తిగా వెళ్తా అయితే మీరు చెప్పింది కరెక్టే స్ట్రెస్ వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావటం అనేది కార్టిజాల్ అనుకుందాం మరి డోపమైన్ని మనం కార్టిజాల్ని కొట్టడానికి డోపమైన్ రిలీజ్ చేయడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఈయన నువ్వులేనా మళ్ళీ మీకు మళ్ళీ అశ్వగంధ అశ్వగంధ మీకు రెండోది మీకు ఈ బ్యాలెన్స్ తప్పటానికి కూడా మీకు ఈ కొలెస్ట్రాల్ చుట్టుపడ్డారు మీకు మెయిన్ ఈ మూడు హార్మోన్స్ అన్నీ ప్రీకసర్ ఏంటి వాటికి అవి తయారవ్వాలంటే ప్రీకసర్ ఏంటి కొలెస్ట్రాల్ నుంచి తయారవుతాయి అవి అది లేకుండా చేస్తే ఆల్రెడీ ఈ స్ట్రెస్తో సగం పిచ్చి ఎక్కుంటే అవి లేకుండా చేసేకి పూర్తి పిచ్చి ఎక్కిస్తున్నారు ఒకటండి మీ కొలెస్ట్రాల్ థియరీ వచ్చిన కాడ నుంచి రిఫండ్ ఆయిల్ వచ్చిన కాడ నుంచి ఈ అయోడైజులు వచ్చిన కాడ నుంచి ఈ మినరల్ వాటర్ పేరుతో మినరల్స్ అన్నీ పీకేసిన మినరల్ వాటర్ వచ్చిన డీమినరలైజ్డ్ వాటర్ ఇవన్నీ వచ్చిన కాడ నుంచే శుభ్రంగా ఇదివరకు హాస్పిటల్లు అంటే చెన్నై ఉండేది అదృష్టం బాగుండి అపోలో ఏదో కష్టపడి బంజారాయిల్స్ ఒక అడవిలో పెట్టారు ఒక హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్లో ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది అది ఎప్పుడుకో వచ్చింది అది అటువంటిది ఇప్పుడు చూస్తే ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎప్పటి నుంచి వచ్చాయి అందమైన మల్లెపూ లాంటి బ్రాండ్ రైస్ ఆ తర్వాత అందమైన సన్ఫ్లవర్ ఆయిల్ హార్ట్ అటాకులు తగ్గించే ఆయిల్ ఇవన్నీ కొట్టుకుంటూ వచ్చిన కాడ నుంచి ఈ రోగాలు వచ్చాయి అంతకుముందైతే లేవు మరి నేను ఈ మధ్య చూసిన ఇంకో కమెంట్ ఏంటంటే మీరు బ్రొమాక్సిన్ గురించి చెప్తూ వచ్చారు చాలా ఉపయోగపడుతుందని అయితే ఇప్పుడు ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ ఇవ్వనని కొన్ని మెడికల్ షాప్లో చెప్తున్నారని చెప్పి కొంతమంది మీరు చేసిన వీడియోస్లో మెసేజెస్ పెట్టడం చూశాను అంటే అది ఓవర్ ద కౌంటర్ ఇచ్చే మెడికేషన్ నాకు తెలిసినంత వరకు కాదా ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ టైడ్ చేశారు కాబట్టి ఎక్కడెక్కడ దీన్ని ఆపగలం ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఆన్లైన్ యాప్స్లో ఈవెన్ నేను బుక్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ ఒకవేళ 1,000 రూపాయల మందులు బుక్ చేస్తే ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తారు లేదు అంటే 15 రూపాయల కన్సల్టెన్సీ ఫోన్ చేసి దేనికి సార్ ఏంటి అని అడిగిచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ ఫోన్ చేసి మేము ఇట్లా కోవిడ్ కోసం మా డాక్టరు సజెస్ట్ చేశారు
మాకు పంపించండి అంటే నీకు పిచ్చే ఎర్ర బ్రామెక్స్ అని కొంటావా, ఎందుకంటే అక్కడ ఉండేది మళ్ళీ ఐఎంఏ మెంబర్లేగా. అవును చిచి ఇట్లాంటి కొనమాకనే ఆర్డర్లు క్యాన్సిల్ చేయటం బ్రామెక్స్ అయిన మీద. అందుకని ఇప్పుడు స్పెసిఫిక్గా సార్ కొంచెం ప్రిస్క్రిప్షన్ ఎవరితాన్ని ఇప్పించండి. ఇక్కడ బయట వాళ్ళు ఇవ్వట్లా, ఆన్లైన్ వాళ్ళు ఇవ్వట్లా బ్రామెక్స్ అయిన ప్రిస్క్రిప్షన్. బ్రామెక్స్ అయిన అంటే ఇది మా డాక్టర్ల మీద జరుగుతున్న దాడి, కుట్ర కాబట్టి కుట్ర. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము మార్కెట్లోకి వెళ్ళనీయం. కష్టపడుతున్నారు పండేవాళ్ళు. ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా దీనికి? ఇంతేనా ఇంక మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏముందండి? కాకపోతే బ్రామెక్స్ అయిన ఎట్లా తయారు చేయాలో ఒకసారి ప్రాసెస్ స్టడీ చేసి, మీకు జనరల్గా ఆల్కహాల్ ఎట్లా తయారు చేయాలో ప్రాసెస్ ఉంటుంది ఇంట్లో పెట్టుకొని, మరి ఆ టైప్లో వసకి కొత్త రియాక్షను సింపుల్గా ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పాల్సి వస్తాము. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.